దీంతో కుదుదాం అనుకున్నా. మై నేమ్ మనీ, యువర్ నేమ్ క్యా? ఎంత చిన్న బస్సులు ఎలా రా? $50 ఆ వీసా అయితే. యూ 1000 ఫర్ వాటర్ బాటిల్ బ్రో? నెత్తి నెత్తి కొట్టుకుంటా. తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు. మస్ట్ అండ్ షుడ్ గా ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక్కడికి వచ్చేమో అంటున్నాడు బొక్కలాగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇరుకులో చెప్తున్నాను ఇది ఇంట్రో, ఎందుకంటే బస్సు ఆల్రెడీ ఇక్కడ ప్లేస్లో సెటిల్ అయిపోయినా, ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదు. అసలు ఈ బస్సు ఇన్సిడెంట్ ఏం జరిగిందో మీకు వీడియోలో ఇప్పుడు ఫర్దర్గా చూపిస్తా. సో ఈ జర్నీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. వీడియో అంతా ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. మనం ఈ కంట్రీ నుంచి అయితే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఇంకో కంట్రీకి మళ్ళీ ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మా 1, 2, 3 ఇది 4th ల్యాండ్ బోర్డరు. 3 కంట్రీస్ అయితే అయిపోయి ఆల్రెడీ ఆ వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేశాను, మీరు చూడండి. ఒకవేళ చూడకపోతే చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడైతే మేము ఈ రువాండా నుంచి నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ ఏంటనేది నేను వన్స్ ల్యాండ్ బోర్డర్కి రీచ్ అయ్యి చెప్తా. ఆ ఇమిగ్రేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఆ పేరైతే నాకు నోరు తిరగట్లేదు. నియాబు గోగో ఇంటర్నేషనల్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. ఈ కంట్రీ నుంచి అన్ని చోట్లకి బస్సులు అయితే ఉంటాయి. సో ఈ కిగాలి నియాబు గోగో నుంచి మనం రుసుముకి వెళ్ళబోతున్నాం. ఈ జర్నీ అయితే అదే. అండ్ వన్స్ ఆ బార్డర్కి రీచ్ అయ్యాక మనకి ఇమిగ్రేషన్ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఆ ల్యాండ్ బోర్డర్ అయితే ఈజీగా ఎలా క్రాస్ చేయాలి, తక్కువ డబ్బుల్లో ఎలా క్రాస్ చేయాలి, అమ్మ ఏమో కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అయితే చెప్తాను వివరంగా. మన వీడియో అయితే చూస్తూనే ఉండండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ ఆ పాతవి 3 కంట్రీస్వి మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, మ్యారేజ్ కానీ అండ్ హోమ్ టూర్లు కానీ ఇలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి. అండ్ మన ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా వీడియోస్ నచ్చకపోతే నాకు సజెషన్స్ అయితే కామెంట్స్లో చెప్పండి. ఎవరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దు, పెట్టొద్దు అన్న సరే పెడుతూనే ఉంటారు. బట్ మీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, సో పాజిటివ్గా చెప్పండి అండ్ నేను మార్చుకుంటా ఏమైనా ఎందుకంటే ఇది నా బిగినింగ్ జర్నీ. సో మేమైతే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీ బార్డర్కి అయితే ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం. ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అయితే కంపాలకు ఉన్నాయి అండ్ నైరోబీకి, అండ్ మేము వెళ్ళాల్సింది అయితే రుసుము బార్డర్కి. సో మా దగ్గర అయితే లోకల్ కరెన్సీ అంతా వాడేసాం, ఎక్కువేం లేదు. జస్ట్ బస్ టికెట్కి ఎంత సరిపోతాయి అంత మనీ మాత్రమే ఉంచుకున్నాం. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక మాకు కొంచెం ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు మేము అనుకున్న దానికంటే. మా ఇద్దరికి అయితే బస్ టికెట్కి 12,000 రూవాన్ ఫ్రాన్సెస్ అయితే అవుతున్నాయి. ఇంకొక 2,000 అయితే మా దగ్గర సరిపోవట్లేదు డబ్బులు. వీళ్ళని తగ్గించమని బేరం ఆడుతున్నారు కానీ వీళ్ళైతే అసలు ఒప్పుకోవట్లేదు. ఇక ఇక్కడ చూడొచ్చు, పర్ పర్సన్కి అయితే 5,200 రూవాన్ ఫ్రాన్సెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ పర్ పర్సన్కి అయితే అంత ఛార్జ్ చేస్తున్నారు కానీ ఇద్దరికి కలిపి మేము తీసుకుంటున్నాం అని చెప్పి అడిగినా సరే అస్సలు తగ్గించట్లే. సో అందుకనే మా దగ్గర కొంచెం INR ఉంటే ఆ 2,000 సరిపడా INR మార్చి ఆ లోకల్ కరెన్సీ తీసుకుందాం అని చెప్పి తిరుగుతున్నాం. సో ఫైనల్గా మాకైతే ఒక ఫారెక్స్ బ్యూరో కనిపించింది. అండ్ ప్రజెంట్ రేట్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి, ఒక USA డాలర్కి అయితే 1,332 ఇస్తున్నారు బయ్యింగ్. అండ్ చూస్తున్నారు కదా, USAకి యూరోస్కి పౌండ్స్కి 3 అయితే మంచి రేట్లు అయితే ఇస్తున్నారు. మన INR కి అంత మంచి రేట్ అయితే ఉండలేదు ఇక్కడ. సో మాకు ఎక్స్ట్రా ఇంకొక 2,000 కావాలి కాబట్టి దానికి సరిపడా క్యాష్ అయితే తీసుకుని టికెట్ తీసి బస్సు ఎక్కేద్దాం. ఈ నెబ్బుకోకో బస్ స్టాండ్ నుంచి అన్ని దేశాలకి అయితే ఇంటర్నేషనల్ బస్సెస్ ఉంటాయి. అండ్ ఇలాంటి వ్యాన్స్ ఉన్నాయి కదా, ఈ వ్యాన్స్ కూడా వెళ్తాయి అన్నమాట. వేరే కంట్రీస్కి కూడా రీచ్ అయిపోవచ్చు ఈ వ్యాన్స్లో మనం జస్ట్. మా బ్యాగ్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా, అసలు ఈ చిన్న చిన్న వ్యాన్స్లో అయితే అసలు పట్టట్లేదు. ఈ బ్యాగ్ నా డిక్కీలో అయితే పెట్టడానికి ట్రై చేసాం కానీ ఇక్కడ సరిపోవట్లేదు, ముందునైతే పెడతాను ప్లేస్ చూపిస్తానని చెప్పి మమ్మల్ని అయితే బస్సు ఎక్కేమని చెప్పారు. ఇది బస్సు అంటున్నారు కానీ ఇది చూడడానికి అసలు బస్సులోనే లేదు, చిన్న వ్యాన్ ఇదైతే. సో మా బ్యాగ్స్ అయితే ఇప్పుడు ఇంకా లోపల పెట్టుకోవాల్సిందే తప్పదు. అండ్ బస్ ఎక్కాక మిగతా డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తా. మన బ్యాగ్ ఫిట్ చేయడానికి అయితే కష్టాలు చూడండి, అసలు ఎక్కడ ఈ పెద్ద బ్యాగులు రెండు సరిపోవట్లేదు. ఇది పెద్ద బ్యాగ్, ఇది పెద్ద బ్యాగ్. ఎంత చిన్న బస్సులో ఎలా రాసు? ఇక్కడ ఇంకొక సీట్. సో మా బ్యాగ్ ఎక్కడ పెట్టాలనేది డిస్కషన్. ఇప్పుడు బ్రో
keep the bag vaccinated. Yeah, that's what we are asking. Starting no problem. Yeah, keep these two bags at that back. Okay, no problem. Yeah. We see the position you fall on now. Okay, okay. Even then, you have to put in the press for these things. Okay. You pay the one press for this bag and this. Oh, we need to pay more. No, it's no more. So I'll show the press I'm putting for these things. Okay. For Lana. Even then, first, you want to sit there. Yeah, yeah, I'll sit here. This brother is sitting here. Yeah. You choose that the press is sitting. We'll keep the two bags here. And then the bag I'll show you for each of them. మేము అక్కడ కరెన్సీ మార్చిన దగ్గర ఏమో 10,000 అన్నాడు, ఇక్కడికి వచ్చాకేమో 12,000 అంటున్నాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నాడు. అండ్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మా బ్యాగులు పెద్ద ఉన్నాయి కదా, వెనక్కి పెట్టరంటే పెట్టట్లేదు, మా బ్యాగులు పెట్టడానికి ఇంకొక సీట్ కొనాలంట. మేము మా ఇద్దరికే బస్ టికెట్కే డబ్బులు లేవు, మాకు ఇంకా ఎక్స్ట్రా కొనమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇరికించి ఎక్కిస్తారనమాట జనాల్ని. సో ఇప్పుడు నా బ్యాగ్ అయితే ఏదో రకంగా ఇరికించాడు, ఇప్పుడు కార్తీక్ బ్రో బ్యాగ్ కూడా ఇరికించడానికి వాడు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు. బ్రో విల్ గివ్ ఓన్లీ 10,000 బ్రో, ఐ ఆల్రెడీ టోల్డ్ హిమ్ 10,400 ఫర్ ద టూ పీపుల్, కీప్ ద టూ బ్యాగ్స్ బ్యాక్ సైడ్. 10,400 దిస్ ప్రైస్. యా But this bro, in every bus they'll give some place to the bag. How can we go without bag? Bag krendu vele tra bro, loothlo vastra naga ide. Even then you go to search it, you're wasting your time for nothing. Bro, any from Kenya to Uganda, Uganda to Rwanda, in these three countries we came on small van. You know Matatu? We came on Matatus, we kept this bag inside. You are asking 2,000 more. ఊరుకుంటా ఉంటే వీళ్ళు మామూలుగా మనం మెల్లిగా మాట్లాడితే వీళ్ళు ఒప్పుకోరు, గట్టిగానే అవ్వాలి వీళ్ళకి ఒకటికి. If it is not works, we'll go to another bus, it's fine. బ్రో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే విల్ గో టు అనదర్ బస్, వి లాట్ ఆఫ్ బస్సెస్, నీ ఒక బస్ ఏం లేదు బొంగు. మాకు చూస్తున్నారా అన్ని చుట్టూ బోల్డ్ బస్సులు ఉన్నాయి, ఒక్క బస్సే కాదు ఏదైనా ఎక్కొచ్చు, మనకు చాలా టైం ఉంది. మన బ్యాగ్ అయితే పక్కాగా మంచిగా పెట్టేసే వెళ్ళాలి, ఎందుకంటే మాకు ఈ బ్యాగ్లోనే అంత ఆల్రెడీ బ్యాగ్ అయితే చిరిగిపోయింది బ్యాక్ సైడ్, ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయడం వల్ల వాళ్ళు బస్సులో సరిగా పెట్టలేదు. సెంటర్ని కూడా చూడండి మంచిగా నేను నీట్గా ఫిట్ చేసి పెడితే ఇడేమో తిప్పేసాడు, ఎటు పడితే అటు మళ్ళీ కట్టుకోవాలి నేను. ఇప్పుడు సడన్గా వచ్చామో మళ్ళీ ఆడ ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నాడు. Yeah, so we will pay 5,200, it's fine. Yes. But we have this much currency only. But we are saying truth. The money for this thing? Yeah, yeah. All of it, but tickets for you and him, it's 10,400. Yeah, we will give it. Okay? Yeah. And 2,000 for these things. Bro, we kept. All of it. Okay. I'm carrying for this man. Bro, give 1,000 for water bottle, bro. Pay him, bro. 1,000 for water bottle. మంచినీళ్ళు కూడా తాకపోతారా? నెత్తి కొట్టుకుంటా చూడరా ఈ అమ్మ మొత్తం. బాబోయ్ వీళ్ళు తిక్క తిక్కగా చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఏమో వీడు మళ్ళీ ఆ బ్యాగులకి ఏంటి ఇక గురే ఎవరే నా బ్యాగ్ రా ఇరికించి ఇక జాగ్రత్త పెట్టు. మళ్ళా బ్యాగ్ తీసేసాడు. కొట్రా కొట్టు దాన్ని కొట్రా కొట్టు కుమ్ము. దీంతో కుదుదాం అనుకున్నా, అక్కడేం 10,000 అన్నాడు బొంగుగాడు, ఇక్కడికి వచ్చేమో అంటున్నాడు బొక్కలాగా. ఎలా కూర్చోవాలరాడా? పని చేస్తాయి కాలు పెడతా. సారీ సారీ వెనక పడిపోను కదా, ఐ డోంట్ ఫాల్ బ్యాక్.
సీట్ కింద పెట్టాలా? అది కాదు అది కాదు అది కాదు ఆర్ ఎల్స్ గివ్ నై ఫైల్ కట్ మై లెగ్స్ వాడు బ్రో కాల్ సో ఇదైతే ఒక అడ్వెంచరస్ జర్నీ లాగే ఉంది. ఆల్మోస్ట్ ఒక 4 కిలో ఆల్మోస్ట్ ఈ ఇరుకులో కూర్చోడం వల్ల నాకు మాటలు కూడా గుర్తురావట్లేదు. ఆల్మోస్ట్ ఒక 4 గంటల జర్నీ అయితే చేయాలి, 4 నుంచి 5 గంటలు. నమస్తే రుసుమో. రుసుమో బోర్డర్ బోర్డర్కి అయితే మనోడే డ్రైవర్. ఇది 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 వెళ్ళిపోవాలి రుసుమో బోర్డర్. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? 4 అవర్స్. ఏమడిగిన లేవడిగినా ఏమంటారు అంటారు అంతే. అది మనం అవును అనుకోవాలా కాదనుకోవాలా ఏం అర్థం కాదు. ఏమడిగినా ఏ అంటారు అది. సో అది అయితే ఒకటి నేర్చుకున్నాను ఏ సావా ఈ 3 పదాలు. సో బస్సు అయితే అది ఎప్పుడు తీస్తాడో తెలీదు, ఎలా కూర్చోడో కూడా తెలీదు. ఇది అవుతుందా ఇలా తిప్పడానికి, గేర్ వేయడానికి అవుద్దా? మళ్ళీ బస్సు ఇక్కడ గుద్దించి గురయ్ ఇక ఫస్ట్ గేర్ వేయడానికి కార్తిక్ బ్రో బ్యాగ్ అడ్డు వచ్చేస్తుంది. వేద్దాం ఒకసారి ఒకసారి గేర్ హెయ్ ఒకసారి అవుద్దా? ఇట్ విల్ వర్క్. యువర్ నేమ్? యువర్ నేమ్ పేరు 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 చెప్ప. నేమ్ 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 పేరు పేరు యువర్ నేమ్. మై నేమ్ మనీ. యువర్ నేమ్ క్యా? యువర్ రుసుము అదొక ప్లేస్ పేరు. మణి కిగాలి అదొక ప్రాంతం పేరు. రుసుము అది ఒక ప్లేస్ పేరు. మణి మై నేమ్ 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 యువర్ నేమ్ నువ్వేం చెప్పకు నేనే అది. ఫైనల్గా అయితే మనం రుసుము ల్యాండ్ బోర్డర్ దగ్గర అయితే వచ్చాను. పొద్దున్న ఎప్పుడు 9 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం ఇప్పుడు 3:30 అవుతుంది. చూడొచ్చు ఫుల్ ఎండ. అసలు మా దగ్గర కరెన్సీ లేకపోవడం వల్ల తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు, ఫుల్ దాహం వేసేస్తుంది. అర్జెంటుగా అయితే ల్యాండ్ బోర్డర్ ఫస్ట్ క్రాస్ చేసేయాలి. క్రాస్ చేసి అటువైపు వెళ్ళాక అసలు కరెన్సీ అది మార్చుకొని చూడాలి. సో ఇప్పుడైతే మేము ఏ కంట్రీకి వెళ్తున్నాం అనేది చెప్పబోతున్నాను. ఇప్పుడైతే మేము తాంజానియా వెళ్తున్నాం ఇక్కడ నుంచి. యాక్చువల్గా ఎందుకు చెప్పలేదంటే ఇప్పటి వరకు చిన్న ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్నది ఏమో బురుండి కంట్రీకి, బట్ ఇప్పుడు ఆ బురుండికి ఏమో వెళ్ళడానికి ల్యాండ్ బోర్డర్ క్లోజ్ చేసి ఉంది డైరెక్ట్గా ఈ రువాండా కంట్రీ నుంచి. సో ఫస్ట్ తాంజానియాలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనం బురుండికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి తాంజానియాది వీసా తీసుకున్నాక తాంజానియాలో ఎంటర్ అయ్యి మల్టిపుల్ ఎంట్రీ వీసా వాళ్ళు ఇస్తే సో అక్కడి నుంచి అయితే మేము ఫస్ట్ బురుండి వెళ్ళి మళ్ళీ తాంజానియాలోకి వస్తాం. అదైతే ప్లాన్. లేదు మల్టిపుల్ ఎంట్రీ కాదు సింగిల్ ఎంట్రీ వీసా అయితే ఇంకా మేము డైరెక్ట్ ఇంకా తాంజానియానే ఎక్స్ప్లోర్ చేస్తాం. బురుండి ఇంక ఎప్పుడైనా తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఇదైతే చూడొచ్చు మొత్తం చాలామంది లోకల్స్ అయితే దాటుతున్నారు బోర్డర్ని. వీళ్ళకి మళ్ళీ వీసాలు అవి అక్కర్లేదు, జస్ట్ నార్మల్గా దాటేయచ్చు. చూస్తున్నారా ఇగో యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ తాంజానియా. సో ఇమిగ్రేషన్ దగ్గర అయితే కెమెరా అది యూజ్ చేయకూడదు. సో నేనైతే వన్స్ ఇమిగ్రేషన్కి వెళ్ళి మొత్తం చెక్కింగ్ ఇదంతా అయిపోయాక డీటెయిల్స్ కనుక్కొని సింగిల్ ఎంట్రీ వీసా లేకపోతే మల్టిపుల్ ఎంట్రీ ఇస్తున్నారా, అక్కడి నుంచి మనం నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఇవి మొత్తం డీటెయిల్స్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇమిగ్రేషన్కి వెళ్ళిపోదాం. ఇమిగ్రేషన్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాం తాంజానియాలో. సో బోర్డర్ క్రాస్ చేసి అయితే ఇటువైపు వచ్చాం. ఇప్పుడు మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడి నుంచి మేము బురుండి వెళ్ళాలనుకుంటున్నాం ఇంకొక కంట్రీకి. ఒకే రోజులో 3 కంట్రీలు ల్యాండ్ బోర్డర్స్ క్రాస్ చేస్తున్నాం. సో ఆ బురుండికి బస్సులు ఉంటాయో తెలీదు. మా ఆ బోర్డర్ నుంచి బోర్డర్కి 1.5 కిలోమీటర్ ఉంది, నడుచుకొని వచ్చినప్పటికీ ఫుల్గా తీరిపోతుంది చూడొచ్చు. సో ఇప్పుడు ఈ రుసుము బోర్డర్ నుంచి మేము నెక్స్ట్ వెళ్ళాలనుకున్న కంట్రీ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. సో ఆ కంట్రీ దగ్గరికి వెళ్ళిపోయే ముందే అసలు ఈ తాంజానియా ఇమిగ్రేషన్ డీటెయిల్స్ గురించి మీకు చెప్పేస్తా. ఫస్ట్ ఏంటంటే మేము వ్యాన్ దిగాం కదా, ఆ వ్యాన్ దగ్గర నుండి ఈ తాంజానియా బోర్డర్ రుసుము బోర్డర్ వరకు అయితే దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. మీ దగ్గర ఐ మీన్ లోకల్ కరెన్సీ ఉందనుకోండి, తాంజానియా కరెన్సీ అయినా రువాండా కరెన్సీ అయినా అక్కడ బైక్స్ ఉంటాయి. సో వాళ్ళని డ్రాప్ చేసే మనొచ్చు ఎంత కొంతకు మాట్లాడుకొని.
లేదు నడిచేస్తాము మా దగ్గర తక్కువ లగేజ్ ఉందంటే మీరు నడిచేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ మాకైతే ఆ ఫుల్ లగేజ్ వేసుకొని ఆ 2 కిలోమీటర్లు నడిచేసరికి అయితే తీరిపోయింది. సో వన్స్ ల్యాండ్ బోర్డర్ దగ్గరికి వచ్చేసాక ఈ రుసుము బోర్డర్ దగ్గర నుంచి మనకి చాలామంది అయితే క్రాస్ చేస్తారు. ఐ మీన్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది వన్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ బోర్డరు మనం టాంజానియా రావాలంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండాల్సింది పాస్పోర్టు, వ్యాలిడ్ పాస్పోర్టు విత్ 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే అండ్ ఈ టాంజానియా కంట్రీని విజిట్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఒకవేళ కనుక మీరు అది ఇండియా నుంచి వచ్చే ముందు తీసుకోలేదనుకోండి, ఇక్కడ వీళ్ళు ఎంత కొంత లంచం అయితే లాగేస్తారు. ఈ ప్రతి చోట ఏదో ఒక లొసుగులు ఉంటాయి, ఏదో ఒక రకంగా పట్టొచ్చు సర్టిఫికేట్ని. బట్ వీళ్ళైతే మీ దగ్గర ఏ రకంగా లంచం లాగాలని చూస్తారు. సో మీరైతే ఆప్షన్ ఇవ్వద్దు. ఒకవేళ టాంజానియా విజిట్ చేయాలనుకుంటే ఇండియా నుంచి వచ్చే ముందే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే తీసేసుకోండి. సో ఫస్ట్ ఒక చిన్న రూమ్లో ఉంటుంది, ఆ రూమ్లోకి వెళ్ళి మీ ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ చూపిస్తే చిన్న రిసిప్ట్ లాంటి దాంట్లో రాస్తారనమాట మీ దగ్గర ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ ఉంది ఓకే అని చెప్పి టిక్ పెట్టేసి సైన్ పెట్టేసి ఇస్తారు. సో అది పట్టుకొని మీరు ఆ పక్కనే ఇంకొక ఆఫీస్ ఉంటుంది, మీ బ్యాగ్స్ అవన్నీ చెక్ చేయించేసుకున్న తర్వాత బ్యాగ్స్ అవి అక్కడ పెట్టేయచ్చు. అండ్ ఈ కంట్రీకి మనం డ్రోన్ కూడా తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే చాలా వైల్డ్ లైఫ్ ఇది అది చాలా బాగుంటుంది. సో డ్రోన్కి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, డ్రోన్ కూడా తీసుకెళ్ళచ్చు. సో వన్స్ చెకింగ్ అయిపోయాక మీరు ఫస్ట్ ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే మీ పాస్పోర్ట్లో ఫస్ట్ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకోవాలి. మీరు రువాండా నుంచి వచ్చాం కదా మేము, సో రువాండా ఎగ్జిట్ స్టాంప్ అయితే వేయించుకోవాలి. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో, ఈస్ట్ ఆఫ్రికానే కాదు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో బెనిఫిట్ ఏంటంటే పక్క కంట్రీది ఈ కంట్రీది రెండు ఇమిగ్రేషన్స్ పక్క పక్కనే ఉంటున్నాయి, పెద్ద దూరం నడాల్సిన పని లేదు, వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. సో ఫస్ట్ అయితే మీరు రువాండాది ఎగ్జిట్ స్టాంపు వెళ్ళి వాళ్ళు పాస్పోర్ట్ ఇవ్వగానే ఏ క్వశ్చన్స్ అడగరు, ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతారు, పక్కనే టాంజానియాకి వెళ్తున్నామని చెప్పేస్తాం. సో వెంటనే స్టాంప్ అయితే గుద్దేస్తారు. సో పక్క కౌంటర్కి వెళ్ళాక మరీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏ పర్పస్ మీద వస్తున్నారు ఇది అది అని చెప్పి. సో మీరు టూరిజం ఇది అది ఆన్సర్లు ఇచ్చేస్తారు. ఇచ్చేసాక తప్పనిసరిగా మీరైతే $40 అయితే సింగిల్ ఎంట్రీ వీసా అలా ఉంటుంది, బట్ $50 అయితే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇస్తారు. ఈ మల్టిపుల్ ఎంట్రీ వీసాతో మనం దాదాపు 90 డేస్ లోపల ఎన్నిసార్లైనా వచ్చిపోవచ్చు ఈ టాంజానియా. ఓన్లీ మనం అప్పుడు ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లోనే తిరగాలి. ఒకవేళ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ ఏదైనా దాటి వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ మనం అదే వీసాతో టాంజానియా అయితే రావడం కుదరదు. ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో తిరుగుతూ ఉన్నప్పుడు మల్టిపుల్ ఎంట్రీస్ అనమాట, మీరు ఎన్నిసార్లు అయిన ఎంట్రీ ఇవ్వచ్చు, ఎన్నిసార్లు అయిన ఎగ్జిట్ ఇవ్వచ్చు. ఇదైతే ఒక బెనిఫిట్. మేము అలాగో నెక్స్ట్ ఇంకొక కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నాం కదా, సో ఫస్ట్ అయితే మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసేసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ స్టాంప్ వేయించుకొని ఆ కంట్రీకి వెళ్ళి మళ్ళీ ఆ కంట్రీ నుంచి ఈ టాంజానియా వచ్చేద్దాం, అప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. సో మా ఒక అప్లికేషన్ అయితే ఇచ్చారు, అప్లికేషన్లో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, పెద్దగా ఇదే ఉండదు. సో డీటెయిల్స్ అన్నీ నింపేసేయండి. నింపేసిన తర్వాత ఆ పక్కనే ఇమిగ్రేషన్ ఎక్కడుందో దాని పక్కనే ఒక మనకి రిసీట్లో రాసిస్తారనమాట. వాళ్ళకి డైరెక్ట్గా మనం పే చేయాల్సిన పని లేదు, అక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ పక్కన ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంకులోకి వెళ్ళి అది రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు $50 తీసుకొని మీకు ప్రింట్ అనేది ఇచ్చేస్తారనమాట. సో ఆ ప్రింట్ తీసుకెళ్ళి మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చూపించగానే మీ పాస్పోర్ట్లో స్టాంప్ పడిపోయినట్టే, ఇంకా ఎక్స్ట్రా ఏ క్వశ్చన్స్ అడగరు, జస్ట్ మీ ప్రొఫెషన్ ఏంటి ఇవి అవి అని అడుగుతారు అంతే. సో అండ్ ఏ ఎక్కడికి వెళ్తున్నారో డెస్టినేషన్ అని అడుగుతారు. సో క్యాపిటల్ సిటీ పేరు చెప్పండి, దార్ ఎస్ సలాం అని. సో అంతే, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఇంకేం లేదు, జస్ట్ వెరీ సింపుల్ ప్రాసెస్. బట్ గుర్తుపెట్టుకోండి, కొన్ని దగ్గర ఏమవుతుంది అంటే సింగిల్ ఎంట్రీ వీసా తీసేసుకుంటారు, దానికి అండ్ ఈ మల్టిపుల్ ఎంట్రీకి జస్ట్ $10 తేడా. నార్మల్గా అయితే మల్టిపుల్ ఎంట్రీ వీసా $100, సింగిల్ ఎంట్రీ వీసా $40. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్లో మనం తిరుగుతున్నాం కాబట్టి అండ్ దట్ టూరిజం పర్పస్ కాబట్టి ఎక్స్ట్రా $10 తీసుకొని $50 అయితే మనకి మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇస్తున్నారు. సో మనం ఈజీగా ల్యాండ్ బోర్డర్స్ క్రాస్ చేయొచ్చు ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో. సో ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మేము ఇప్పుడు ఈ టాంజానియా నుంచి ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం కదా, మళ్ళీ వెంటనే ఇంకొక కబాంగా అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఈ కబాంగా అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకుని వేరే చిన్న కంట్రీకి అయితే వెళ్తున్నాను. ఆ కంట్రీ ఏంటి అండ్ అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ కంట్రీలో అసలు ఏమేమి ఉన్నాయి చూడడానికి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను.
సో ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.